మనకి సుబ్రహ్మణ్యావతారంలో వచ్చినంత ఉత్కంఠ, సుబ్రహ్మణ్యావతారం రావలసినంత అవసరం, దానికోసం 33 కోట్ల మంది దేవతలు కూడా ఎంత ఎదురు చూశారో, ఎన్ని మలుపులు తిరిగిందో, అన్ని మలుపులు తిరిగినటువంటి కథావృత్తాంతంతో కూడినటువంటి సందర్భము బహుశః వేరొకటి లేదు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేసినప్పుడు 24,000 శ్లోకములలో రచన చేశారు. అంత రచన చేసినటువంటి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగించలేదు. భూకొద్ది సందర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినటువంటి వాటిలో గంగావతరణం, షణ్ముఖోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య జననం ఒకటి. కుమార సంభవాన్ని కాళిదాస మహాకవి రచించినప్పటికీ ఇప్పటికీ పెద్దలు షణ్ముఖోత్పత్తి గురించి పారాయణ చేయవలసి వస్తే బాలకాండలో రామాయణంలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తినే పారాయణ చేస్తారు. సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి వినడం ఎంత గొప్పదిగా పెద్దలు నిర్ణయం చేశారు అంటే, ఒకవేళ గర్భిణి అయినటువంటి స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు జన్మజన్మాంతరమైనటువంటి సంస్కార బలం చేత ఏదైనా విశేషమైనటువంటి పాపాలు అనుభవించడానికి ఇక్కడ జన్మ స్వీకరించడానికి వచ్చినా, వాడు జన్మించిన కారణం చేత తల్లిదండ్రులు బాధపడవలసినటువంటి సందర్భం ఏర్పడుతున్నా, లోపల ఉన్నటువంటి గర్భస్థమైన పిండమును కూడా సంస్కరించగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక ఆఖ్యానముగా చెప్పబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి ఒక్కటే. అందుకే ఇప్పటికీ గర్భిణీ స్త్రీలందరూ కూడా సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారు. అథవా కొంచెం సంస్కృతం వచ్చిన వాళ్ళైతే బాలకాండలోంచి ఆ షణ్ముఖోత్పత్తిని అంతటినీ కూడా పారాయణ చేస్తారు. అదేం పెద్ద విశేషమైనటువంటి సర్గలతో ఉండదు, 2-3 సర్గలలో ఉన్నటువంటి ఆ విషయాన్ని పారాయణ చేస్తారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం, వారికి సంబంధించినటువంటి విశేషాలకి లోకంలో ఎంత ప్రాధాన్యత ఉన్నది అంటే, వ్యాధులను నయం చేయడం దగ్గర నుంచి సంచితంగా వస్తున్నటువంటి పాప రాశిని దగ్ధం చేయడం వరకు సుబ్రహ్మణ్య వైభవం వినడం, సుబ్రహ్మణ్యుని మీద ఉన్నటువంటి స్తోత్రాల్ని చదవడం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్నాయి. బహుశః సుబ్రహ్మణ్యోత్పత్తిలో వచ్చినన్ని మలుపులు, కథలో ఏర్పడినటువంటి ఉత్కంఠ అన్నింటినీ కలపవలసినటువంటి అవసరం బహుశః ఇంకా దేని విషయంలోనూ జరగలేదు. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి యందు మాత్రమే అన్ని మలుపులు తిరిగింది. అటువంటి సుబ్రహ్మణ్యోత్పత్తికి ముందు చాలా పెద్ద నేపథ్యం నడిచింది. ఆ తారకాసురుని యొక్క తండ్రి పేరు వజ్రాంగుడు, ఆయన కశ్యప ప్రజాపతి దితి యొక్క కుమారుడు. ఆ వజ్రాంగుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కర్తవ్యతానిష్ట వాళ్ళది, అంత భక్తితో ఆరాధన చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. నాకు ఈ లోకంలో ఎవ్వరికీ లేనంత బలం కావాలని అడిగాడు. ఆయన ఆ వరాన్ని ఇచ్చి ఎప్పుడూ ఒక పరాకు మాట చెప్తూ ఉంటాడు, దీన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించు, స్వార్థానికి ఉపయోగించకు అన్నాడు. రాక్షసులకు ఉండేటటువంటి లక్షణం ఏమంటే, భోగం అనుభవించాలి, ఎప్పుడూ భోగం అనుభవించాలి. ఎప్పుడూ భోగం అనుభవించాలి అన్న మాటకి హద్దు ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడ ఎవడు ఒక గొప్ప విషయాన్ని అనుభవిస్తున్నాడని తెలిసినా దాన్ని తనదిగా అనుభవిస్తూ ఉంటాడు. అది అలా తెచ్చుకోవడానికి శరీరానికి చాలా బలం కావాలి, పరాక్రమం కావాలి. పరాక్రమం ఉండాలి, దానితో పాటు దీర్ఘాయుష్మంతుడై చచ్చిపోకుండా ఉండగలిగిన లక్షణం ఉండాలి. అందుకే మీరు ఎప్పుడు రాక్షసుల యొక్క కోర్కెలు చూడండి, వాళ్ళు ముందడిగేది ఏదంటే విశేషమైన బలం అడుగుతారు. రెండోది ఏమడుగుతారంటే మేము చచ్చిపోకూడదని అడుగుతారు. బ్రహ్మగారు ఇప్పుడు ఒక మాట చెప్తారు, అలా కుదరదయ్యా, శరీరం అన్నాక పడిపోతుంది, ఇంకొక మాట అడుగంటారు. బ్రహ్మగారిని బుట్టలో పెట్టానని వాడు అనుకుంటాడు. ఏదో గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశి స్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాది చరరాది జంతు కలహ వ్యాప్తిన్ అని పెద్ద దండకం ఒకటి చదువుతాడు. ఏదో ఆకాశంలో, భూమి మీద, బయట, లోపల, బ్రతుకున్న దాంతో, చనిపోయిన దాంతో ఇన్ని వరాలు అడిగి వీటితో నేను చనిపోనంటాడు. తథాస్తు అంటాడే, ఇంకా నన్ను చంపేవాడెవరు? అందుకే రాక్షసులు వెంటనే యుద్ధానికి ఎవరి మీదకి పెడతారంటే స్వర్గలోకం మీద పెడతారు. అక్కడ భోగాలు ఉంటాయి, అది అనుభవించాలి.
అందుకని స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. వజ్రాంగుడిది కూడా అదే లక్షణం. కోరి 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 అటువంటి కొడుకు పుట్టాలని తపస్సు చేసి కంది దితి. ఆయన శరీరము వజ్రముతో సమానమై ఉండేది. అందుకే గదాప్రహారముల చేత కూడా ఆయన సొక్కేవాడు కాదు. అటువంటి కొడుకుని కంది ఆయన తపస్సు చేసి వరాలు పొందాడు. పొంది దేవేంద్రుణ్ణి కూడా బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చి కారాగారంలో పడేసి భోగములను అనుభవిస్తున్నాడు. పౌరాణికంగా ఒక కథ వినేటప్పుడు అది ఎప్పుడో జరిగిపోయిన కథగా వింటే చరిత్ర అవుతుంది. అప్పుడు చరిత్ర మనకేం ఉపయోగంగా పనికిరాదు. కానీ మనం కూడా జీవితంలో ఎక్కడ అటువంటి పొరపాటు చేస్తున్నామో, ఎక్కడ దాన్ని దిద్దుకోవలసి ఉంటుందో గ్రహించాలి అంటే అందులో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి ఆయన సమస్త భోగములను అనుభవిస్తున్నాడు. ఎంత పదవి లేకపోయినా ఇంద్రుణ్ణి కూడా తీసుకెళ్లి బంధీకృతుణ్ణి చేస్తే దేవతల గౌరవమేమవుతుంది? దేవతలందరూ వెళ్ళి సృష్టికర్త అయిన బ్రహ్మగారికి చెప్పుకున్నారు. ఎందుకని వరాలు ఇచ్చినవాడు ఆయనే. వజ్రాంగుణ్ణి కన్న తండ్రి కశ్యప ప్రజాపతి ఈ చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి కొడుకైన వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంత నువ్వు బలపరాక్రమములు పొందినవాడివైనా దేవేంద్రుణ్ణే తీసుకొచ్చి కారాగారంలో బంధీకృతుణ్ణి చేస్తే ఏమి మర్యాదగా ఉంటుందిరా, విడిచిపెట్టమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారే నడిచొచ్చినటువంటి కారణం చేత ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడు. అయితే వజ్రాంగుడి విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఎవరికీ లభించనటువంటి మనస్థితి వజ్రాంగుడికి దొరికింది. రాక్షసుల్లో కూడా మెరుపులు ఉంటారు. ప్రహ్లాదుడు లేడు, వజ్రాంగుడు అటువంటి మెరుపు. ఆయనకి మనసులో ఒక భావన వచ్చింది, ఎంతో తపస్సు చేస్తే ఈ బ్రహ్మగారు నాకు ప్రత్యక్షమయ్యారు, ఈయన వలన నేను ఎంతో శక్తిని పొందాను, ఎన్నో భోగాలు అనుభవించాను. కానీ ఎన్నాళ్ళు ఇలా భోగాలు అనుభవించడం, ఈ భోగాలు అనుభవించాలనేటటువంటి కుతూహలం ఏర్పడడానికి కారణం రజోగుణం తమోగుణం. సత్వగుణం నా ఎందు ప్రకాశించి ఉంటే నాకిన్ని కోరికలు ఉండేవి కావు. అసలు ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా కూర్చోవడంలో ఉన్న తృప్తి, అన్ని కోరికలు అనుభవించడంలో ఎక్కడుంది? అదొక సుడిగాలి. కాబట్టి నాకు ప్రశాంతత కావాలి. ఆ శాంతికి కారకం కోరికలు లేని స్థితి. ఆ కోరికలు లేని స్థితి ఏర్పడడానికి కారణం సత్వగుణం వృద్ధిలోకి రావడం. నా ఎందు సత్వగుణం ఉండట్లేదు, ఎందుకంటే ఉపాధి రాక్షస ఉపాధి, నేను తినే ఆహారం అటువంటిది అని బ్రహ్మగారిని వరమడిగాడు. మీరు వచ్చారు, గౌరవించి నేను విడిచిపెట్టాను ఇంద్రుణ్ణి, మీరు నాకొక్క వరం ఇవ్వండి. ఇకపైన నా బుద్ధి కేవలము సత్వమును మాత్రమే ఆశ్రయించి ఉండాలి. నాకు ఏ కోరిక ఉండకూడదు. నేనెవరి జోలికి వెళ్ళకూడదు. నేను ప్రశాంతంగా భగవంతుని యొక్క పాదములను స్మరిస్తూ జీవితం గడిపేయాలి. చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సంతోషించారు. ఒక రాక్షసుడికి ఇంత మార్పు వచ్చింది, చాలా ఆనందించి నీకు వరమిస్తున్నాను, నువ్వు పరమసత్వంతో జీవిస్తావు, ఇక పైన ఎవరి జోలికి వెళ్ళవు, శాంతి అంతా నీలోనే ఉంది, శాంతి బయటకెడితే దొరికేది కాదు. అది వజ్రాంగుని యొక్క వృత్తాంతం మనకి తెలియచేస్తుంది. శాంతి కొరకు బయట తిరిగినంత కాలం శాంతి ఉండదు. లోపలే ఉన్నటువంటి శాంతి అనుభవించడం అలవాటైతే అదే శాంతికి కారణం. ఏది ఉంటే శాంతి అని అడిగారనుకోండి, అసలు శాంతి అన్న మాట ఉండదు. అసలు నాకు ఏది లేదు అన్న ప్రశ్న ఒకటి వచ్చిందనుకోండి, శాంతి తప్ప వేరొకటి ఉండదు. ఈశ్వరుడు ఇచ్చిన ఏదైనా ప్రసాద బుద్ధితో స్వీకరించగలిగాడనుకోండి, శాంతి తప్ప వేరొకటి ఉండదు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, నీకు జీవితంలో అంతా వడ్డించిన విస్తరేమో, అందుకు అలా అంటుంటావేమో, సమస్యలుంటాయి కదా, మరి సమస్యలున్నా కూడా శాంతిగా ఉండడం సాధ్యమవుతుందా అని. అలా ఉండగలిగిన వాళ్ళు ప్రసాద బుద్ధి చేత ఉంటారు. ఇది ఈశ్వర ప్రసాదము అని స్వీకరిస్తారు. వైద్యుడి దగ్గరికి ఎడతాం, రోగం తగ్గడానికి ఒక ఔషధాన్ని ఇస్తాడు, అది పరమ చేదుగా ఉంటుంది. అయితే మాత్రం పుచ్చుకోవా, రోగం తగ్గడానికి చేదుగా ఉన్న ఔషధాన్ని ఎలా సేవిస్తావో అలా మనశ్శాంతి కారకమై నువ్వు ప్రశాంతంగా ఉండి భగవంతుడి పాదములు పట్టుకుని మళ్ళీ ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండాలంటే తరుణోపాయం ఆయన పాదాలు ఒక్కటే. అలా పట్టుకుని ఈ జన్మలో కర్మఫలాన్ని అనుభవించేస్తే అక్కడతో అక్కడ వదిలిపోతుంది. అలా అనుభవించకుండా అనుభవించను అనుభవిస్తూ భగవంతుని పాదాలకి దూరం అయ్యారనుకోండి, మళ్ళీ ఉత్తర జన్మల్లో ఈ చేసుకున్న పాపమే మళ్ళీ కట్టిగుడిపో మళ్ళీ అశాంతి అనుభవించడానికి కారణం అవుతుంది.
అందుకే అటువంటి శాంతితో జీవనం చెయ్యాలి అంటే సత్వగుణం లోపల ప్రబలాలి. దానికి భగవంతుడిచ్చిన దేనినైనా సరే ప్రసాదంగా స్వీకరించగలిగినటువంటి లక్షణం ఒకటి సాధన చేత ఉత్పన్నము కావాలి.